అదేవిధంగా యూనివర్సిటీస్ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించడం జరిగింది, వైస్ ఛాన్సలర్లో కూడా మైనారిటీస్ నేయాలని. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ నియామకాలం జరిగిన కాలయాపన కానీ నిర్ణయాలు కానీ ఏ రకంగా ఉండేనో మీకు తెలుసు. అందుకే మీ ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి నేను చెప్పదలుచుకున్న, ఆల్రెడీ యూనివర్సిటీలు మేలో వేకెన్సీస్ రాబోతున్న వైస్ ఛాన్సలర్స్వి, కానీ ఇప్పుడే సెర్చ్ కమిటీని వేసి దాన్ని పూర్తి స్థాయిలో మేము వైస్ ఛాన్సలర్లు నియమించాలన్న ఆలోచనతో సెర్చ్ కమిటీ వేసినాం. తొందరలోనే నియామకాలు జరుగుతాయి, తప్పకుండా మైనారిటీలకు రావాల్సిన వాటా కోటా వస్తుంది. మేము తీసుకున్న నిర్ణయాన్ని యూజీసీ కూడా తెలంగాణ గవర్నమెంట్ను అభినందించింది, ఎందుకంటే సరైన సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తప్పకుండా పేద విద్యార్థులకు విద్యను అందించే యూనివర్సిటీలను ఖాళీలు పెట్టొద్దు అన్న ఆలోచనతోటి మేము ఆ నిర్ణయంతో ముందుకొచ్చినాం. తప్పకుండా ఈ విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ వారు ఒక మాట చెప్పిండ్రు, ఏమని, ప్రజాపాలన మీరు ప్రగతి భవన్లో ఒకటే రోజు మొదలుపెట్టారు, మీరు మాట్లాడిర్రు, ఒకరోజు మీరు వచ్చిపోయినరు, మిగతా ఎవరు రాలేదు, అక్కడేదో అవుట్సోర్సింగ్ ఉన్నోళ్ళని. నేను వారికి సూచన చేయదలుచుకున్నాను, ఎందుకంటే వారు రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా డాక్టరేట్ చదువుకున్నారు, వారికి పరిపాలన పట్ల, అందులో ఆనాటి ముఖ్యమంత్రి గారికి కుడి భుజంగానో ఎడం భుజంగానో ప్రభుత్వ నిర్ణయాలలో వాళ్ళు చాలాసార్లు ఉన్నారు. ఎందుకనంటే వారికి పరిపాలన పట్ల. నేను మొదలు పెట్టిన రోజు స్పష్టంగా చెప్పిన మంగళవారము శుక్రవారము ఇక్కడ ప్రజల తరఫున ఇక్కడ ప్రభుత్వము ఉంటుంది, అక్కడ నేనే కాదు నా సహచర మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఈ మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళడమే కాకుండా అవుట్సోర్సింగ్ కాదు అధ్యక్ష, వీళ్ళకు మరి ఐఏఎస్లకు అవుట్సోర్సింగ్కు పెద్ద తేడా తెలియదేమో, ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళందరినీ సలహాదారుల కింద పెట్టుకొని ఆ ఆలోచనతో మమ్మల్ని కూడా అట్లా అనుకుంటుండేమో. దివ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీసర్గా అక్కడ నియమించినాం. ఇదే కాకుండా 12 శాఖల నుంచి 21 మంది అధికారులను అక్కడ ఏర్పాటు చేసినాము. అదేవిధంగా అక్కడ హౌజింగ్ అంటే అక్కడ వచ్చే మెజారిటీ సమస్యలు ప్రజలు వస్తున్నాయి, ధరని లేకపోతే హౌజింగ్, ఎవరి పాపం అధ్యక్ష ఇది, ఈ పాపాన్ని ఎవరు మూటగట్టుకున్నారు? ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తే 10 ఏళ్ళలో మీరు ఏ పేదోడికి ఇల్లు ఇవ్వకపోవడం వల్లనే కదా ఇవాళ వేలాది మంది పంజగుట్ట వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు, ప్రజలు మీరు ఎన్నడూ ఆ గేట్ల దగ్గరికే రానియలేదు కదా, 15 ఫీట్ల ముళ్ళకంచెలు వేసి అడ్డం పెట్టి పోలీసుల పహారాల మధ్య మీరు కాపలా కాసి తెలంగాణ వాడు అనేటోడు ఎవడు ఆ వైపే కన్నెత్తి చూడకూడదని అడ్డు